నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. వృక్షవేద అనేది ఉంటుందా? వృక్షవేద అనేటటువంటిది తప్పకుండా ఉంటుందమ్మా. వృక్షవేద అంటే వృక్షము అంటే ఏంటి, చెట్లు. మన ఇంటి ఆవరణలో ఉండేటటువంటి ఏవైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటే ఏమీ ఇబ్బంది లేదు. కానీ మనకు ఇంటి దగ్గర ఉండకూడనటువంటి వృక్షాలు కొన్ని ఉంటాయి, అవి గనక ఉంటే ఇంటికి దోషము, ఆ యొక్క పరివారానికి దోషముగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి వృక్షవేద అంటే ఏమిటి అంటే మన ఇంటిలో ఇంటి ఆవరణలో ఉండేటటువంటి ఏవైతే వృక్షాలు ఉంటాయో, అంటే మనం ఇంట్లో పెంచుకునేటటువంటి చిన్న చిన్న పూల చెట్లు కానివ్వండి, లేదా కొన్ని అందంగా కనిపించడానికి వాడేటటువంటి చెట్లు కానివ్వండి, దీనికి దోషం లేదు. అదే పెద్ద పెద్ద వృక్షాలు అంటే రాగి కానీ, మేడి కానీ, మర్రి కానీ, జువ్వి కానీ, అంటే పంచపల్లవాలు ఉంటాయి. ఇవి ఇంటి ఆవరణలో ఉండడం ద్వారా లేదా ఇంటి ఎదుట ఉండడం ద్వారా మనకు దోషంగా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే దాని యొక్క నీడ కూడా మన ఇంటి మీద పడకూడదు అని చెప్పి ధర్మశాస్త్రము. అంటే ఇది ధర్మశాస్త్రంగా అనేదానికంటే లౌకికంగా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని కొన్ని వృక్ష జాతులు ఎలా ఉంటాయి అని అంటే, మనము ఆ వృక్షాన్ని కొన్ని కొన్ని వృక్షాల ఆ వృక్షాలు ఉండకూడదు. అలా ఉంటే గనక దాని దోషంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి దీనిని వృక్షవేద అంటారు. అంటే ఇంట్లో ఏ చెట్లు ఉండాలి, ఏ చెట్లు ఉండకూడదు అని దాని గురించి నిర్ణయం తీసుకొని, లేదా మీకు తెలియకపోతే ఎవరైనా బ్రాహ్మణి సంప్రదించి ఆ యొక్క వృక్షాలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా శుభం జరుగుతుంది. కొన్ని చెట్లు మాత్రం ఉండకూడదు, అలా ఉంటే దాని వృక్షవేద అని అంటారు. అంతే తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదు. దాంట్లో భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ ఎవరిని సంప్రదించినా కూడా ఆ వృక్షం గురించి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.